అదృశ్యమైన బాలుడు శవమై కనిపించాడు. గలగండ పంచాయతీ సిరసపల్లి గ్రామంలో విషాద ఛాయలను నెలకొన్నాయి. తండ్రి అనుమానాల నిజమైంది. గత ఆదివారం పశువుల కాపరులకు వెళ్లిన తన ఒక్కగానొక ముద్దుల కుమారుడు రోహిత్ కుమార్ 13 సంవత్సరాలు వారం తర్వాత శవమై కనిపించాడు. కుమారుడు కనిపించక తల్లిదండ్రులు వారం రోజులు నిద్ర ఆహారం లేక శోకసంద్రంలో పడ్డారు. వారం రోజుల్లో గాలింపు చెరల నిమిత్తం ఈ రోజు ఉదయం అటువైపు వెళ్లిన పలువురికి దుర్వాసన రావడంతో దగ్గరకు వెళ్లి చూడగా చెట్టు కొమ్మపై బాలుడి మృతదేహంతో వేలాడుతుంది. తక్షణమే బాలుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో తండ్రి మృతదేహాన్ని పరిశీలించి తన గారాభంగా పెంచుకున్న కుమారుని మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. అయితే ఈ విషయంపై తండ్రి కృష్ణారావు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఆదివారం పసుపుల ఆనందరావు, చిట్టిపులి భూపతి పడల్, కుంటూరు బొజ్జయ్య, విచంగి హేమంత్ కుమారులతో కలిసి తన కుమారుడు పసుపుల కాపలకు వెళ్లాడు. తన సెల్ ఫోన్ ఎక్కడో పడిపోయిందన్న నేపంతో 7 గంటల సమయంలో ఆ నలుగురు తన వద్దకు వచ్చి చెప్పారని అన్నారు. మరలా 4 రోజుల తర్వాత సెల్ఫోన్ వారు తెచ్చారని తెలిపారు. గత కొన్నాళ్లుగా కుటుంబీకులతో తగాదాలు ఉన్నాయని, దానితో అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని తండ్రి కోరుతున్నారు. ఈ విషయంపై పెదబయలు ఏఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పంచనామా నిర్వహించే మృతదేహాన్ని కుటుంబానికి అప్పగిస్తామని తెలిపారు. అంటే బంగారమేట ఏరియాలో చాలా మంది మేం చూసాం అంటే ఇప్పుడు మంగళారం అండి మార్నింగ్ కూర్చున్నాడు ఇలాగని అటమాటలు బట్టి మనం ఏంటంటే కింద వాడే అయిన వచ్చు కదా అని, ఎక్కడైనా అర్జెంట్ కొద్దిగా నిలిగితే దొరకవచ్చేమో అనే ఆలోచన ప్రకారమే నేను నా అంతటా నేను చేశాను ప్రయత్నం. అలాగని సార్ నేను కూడా మిస్సింగ్ కేసు పెడదామని ఆలోచన చేశాను, కానీ అంతా మనకు థాట్ రాలేదు. దాంతోపాటు ఒక 10-15 రోజుల నుంచి నాకు హెల్త్ బాగాలేదండి, బాగుపడం ప్లేస్ వీరికి కనిపించకపోతే వెనకడం ఇదంతా అలాగే ఎక్కింది సార్. దీనికి పసులు మందికి 5 వెళ్ళారండి, 5 వెళ్ళిన తర్వాత ఈ సెల్లు పడిపోవడం అన్నటువంటిది వాస్తవం. దొరికింది మరుసటికి రాలేచ్చారు. ఇది ఎక్కడ పడిపోయినందో ఇది అబ్బాయి కాదు, ఇలా ఇది ఈ అబ్బాయి తీసుకెళ్ళండి. ఈ అబ్బాయి ఉన్నారా, నలుగురు ఉన్నారా? అలా మీనకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నా, ఆ కూర్చున్న ప్లేస్ లోనే ఉంది ఒకే లేదు అంటే కన్నా వేరే విధంగా ఆలోచిస్తే ఏమైనా ఆయన అనే ఆలోచన నాకు. కేకని కూడా ఇక్కడ నుంచి అక్కడ పనిచేస్తున్న కేకని ఇక్కడ నుంచి చెప్పారా? ఇప్పుడు 7 అయిపోద్ది అండి. 7 అవ్వలేదని అప్పుడు ముందే ఏంటంటే నువ్వు వెనకాల పేయాలు ఉన్నాయి తోలుకొని వస్తున్నాడు అని ఒక ఆలోచన చేసి చెప్పావు. అక్కడ అంతా జనాలు ఉన్నారు. నువ్వు చెప్పింది నేను అబద్ధం మాట్లాడిన అవసరం లేదు. నా కొడుకు పోయాడు కదా అని ఇంకా ఒక మాట రెండు మాటలు ఏడింగ్ చేసి చెప్పే వ్యక్తిని కాను కూడా నేను చెప్పు. నేను జరిగిందే వాస్తవం చెప్తాను. వచ్చి 5:30 అయిపోద్ది అండి, 6:30 అయిపోద్ది కదా, 6:30 అయిపోద్ది. ముసలమ్మ నేను ముంచేముడులో తీరాయలేకండి, ఆటో ఉంది మనకు వెళ్ళొచ్చి నాకు అలసిపోయాను. వెళ్ళమ్మా నీవైనా కనీసం అక్కడ నుంచి కేక్ లేకపోతే పక్కకి దిగేసి మరి ఎక్కడైనా ఉంటాడు కదా అని ఆలోచన ప్రకారమే నేను నాకు అలసిపోయి బాగా నేను రాలేదు. మా అమ్మాయి అక్కడ నుంచి ముసలామే 6:30 అయినప్పుడు ఇక్కడ మా అమ్మ వచ్చేటప్పుడు ఎంత అవుతుంది సార్? 1/2 గంట మినిమం పడుతుంది. అంటే ఎప్పుడు అయిపోద్ది అప్పుడు? 6:30 7 అయిపోతుంది. అప్పుడు గాలి వర్షం అండి, వర్షానికి మా అమ్మ ఇక్కడికి వచ్చిందినా రోహిత్ రారా ఇంకా చెల్లిపోయిందిలే నాన్న ఏమనట్లేదు రా వచ్చామని ఆలోచన చేసి పిలిచిందండి. కానీ పక్కకు కింద పక్క గుడిసె ఉంది, ఆ నైట్ కి అలాగ అవ్వడేమోనని నాకు అలా ఆలోచన ఉంది. సాయంత్రం అంతా గాలి వర్షం, ఈ ఒక వారం రోజులైంది తిండి తినట్లేదు సార్, అతను కూడా హెల్త్ బాగాలేదు.
దాంతో పాటు గుర్సకంత సాయంత్రం అంతా గాలివర్షం కాబట్టి అక్కడ ఉండిపోయి ఉండొచ్చు. ఇంకా ఒక రోజు దాటిన తర్వాత మా నాన్న ఎలాగైనా ఇంకా సెల్లు తే అని అడుగుతాడు, నాకు ఏదో రకంగా కొడతాడు తిడతాడని భయం అనిపిస్తుంది. భయం మీద చచ్చిపోయి అంటే నా ఊహ.